సో ఫ్రెండ్స్ నాకు నచ్చిన కంపెనీల్లో ప్యానాసోనిక్ ఒకటి. రైస్ కుక్కర్లు అనేవి బాగా పనిచేస్తాయి, మనకి జాగ్రత్తగా మెయింటైన్ కానీ చేయగలిగితే 10 సంవత్సరాలు అయితే వస్తాయి. మనకి ఏ కంపెనీ అయినా సరే చిన్నది ఏ ఎంత రేటు పెట్టినా కానీ ఎప్పటికైనా షెడ్కి పోవాల్సిందే. కాకపోతే చిన్న చిన్నవి ఉంటాయి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇటువంటి మనకి ఇది తెచ్చి 4 ఇయర్స్ అయితే అవుతుంది, 4 ఇయర్స్ వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏందనేది మైనర్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి ఇటువంటి రైస్ కుక్కర్లు అన్నీ కూడా. ఇప్పుడు అది ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మనం కుక్కర్కి కింద భాగాన మనకి స్క్రూలు అయితే ఉంటాయి, 3 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. ఆ 3 స్క్రూలు కూడా యాంటీ క్లాక్ వైజ్లో ఉంటాయి, అంటే ఓపెన్ చేసేదానికి యాంటీ క్లాక్ వైజ్లో ఉంటాయి. 3 స్క్రూలు అయితే ఓపెన్ చేశాను. మనం ప్లేట్ అయితే తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రాబ్లం ఏందని చూసుకున్నట్లయితే మనకి న్యూట్రల్ వైర్ అయితే కట్ అయిపోయింది, అంటే లూజ్ కాంటాక్ట్ వల్ల ఉంటాయి, అవి జరుగుతూనే ఉంటాయి. అంటే లోడ్ ఎక్కువ పడుతుంది, 2.5 ఆంప్స్ 3 ఆంప్స్ దాకా పడుతుంది కాబట్టి రైస్ కుక్కర్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటర్ డ్రాప్స్ పడినప్పుడు అటువంటప్పుడు డస్ట్ ఏర్పడి కట్ అవుతూ ఉంటాయి. ఇటువంటి మనం ఈజీగా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మీరే స్వయంగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది హీట్ అయ్యే పార్ట్ కాబట్టి మనకి అది చాలా సున్నితంగా ఉండాలి. మనం ఇటువంటి స్క్రూలు ఓపెన్ చేసేటప్పుడు డైరెక్ట్గా స్క్రూ డ్రైవర్తో ఎక్కువ ప్రెజర్ వేసి అయితే ఓపెన్ చేయకూడదు. మనకి ఇది హీట్ అయ్యి ఉంటాయి, ఒక్కోసారి ఓపెన్ అవుతాయి, ఒక్కోసారి ఓపెన్ కావు. ఒకవేళ మనం ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేస్తే ఊడి వస్తే ఇబ్బంది లేదు. ఊడు రాకుంటే మటుకు కింద ఎక్కువ హీట్ మీద ఏంటంటే టెంపర్కి గురై ఉంటాయి. మనం ఎక్కువ టైట్ చెప్పామంటే మనకి ఆ లోపల ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం కటింగ్ లేయర్తో క్లాంప్ను పట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ ప్రెజర్ క్లాంప్ మీద పడకుండా స్క్రూ మీద పడుతుంది, కాబట్టి మనకి ఊడొచ్చే అవకాశం ఉంటుంది. మనం స్క్రూ డ్రైవర్తో ఇది తీసుకోవాలి. కింద పక్క డస్ట్ పట్టడం వల్ల మనకి ఓపెన్ కావట్లేదు. మనకి స్క్రూడ్రైవర్ అయితే దాంట్లో తిరగట్లేదు కాబట్టి మనం ఇప్పుడు కటింగ్లతో 2 కటింగ్లతో సపోర్ట్ వేసి అయితే తిప్పుకోవాలి. మనకి కొద్దిగా లూజ్ అయింది కదా, లూజ్ అయిన తర్వాత మనం స్క్రూడ్రైవర్తో తిప్పుకోవచ్చు. ఈ క్లిప్ అయితే పోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వైర్లు ఉన్నాయి కదా, న్యూట్రల్ వైర్ అనేది తీసుకోవాలి. దీనికి వైర్లు కదలకుండా దారం అయితే కట్టున్నారు, ఆ దారం అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి డ్యామేజ్ అయినవి అయితే ఇదేను. మనకి ఇది బాగుందా లేదా చూసుకోవాలి. మనం ఆ కండక్టర్ అనేది మనకి రాలిపోతూ ఉన్నట్లయితే ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. మనకి సరిపోతుంది ఈ వైరే, మనకి ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరిపోకపోతే ఎక్స్ట్రా జాయింట్ చేసుకొని బాగా టైట్ చేసుకోవాలి, లేదంటే సాల్డరింగ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది బాగుంది కాబట్టి మనం ఇదే నీట్గా క్లీన్ చేసుకొని అయితే బిగించుకున్నాం. నీట్గా ఆ లీడ్స్ అన్నీ నీట్గా క్లియర్గా డస్ట్ అంతా పోయేదాకా క్లీన్ చేసుకొని మనం నీట్గా అనేది మెల్దిప్పుకోవాలి. అంటే ఆ పీసులు అనేటి చిలాపలగా లేకుండా మనం నీట్గా టైట్ చేసుకోవాలి. మనం క్లాంప్ కొట్టేదానికి నీట్గా ఉంటుంది. మనకి మార్కెట్లో లెగ్గుల టైపులో చిన్న క్లాంపులు అయితే దొరుకుతాయి. క్లాంపులు దొరకపోయినా కూడా మనకి ఆ ఉన్న వైర్నే మెల్దిప్పు అయితే సాల్డరింగ్ చేసుకుని నీట్గా స్క్రూ టైట్ మీద అయితే చేసుకోవచ్చు. మనకి డబుల్ వేస్తే కూర్చుంటుంది అనుకున్నాం కదా, డబుల్ అయితే కూర్చోవట్లేదు. దానికోసం ఏంటంటే మనకి ఈ పిన్ అయితే ఎంత ఉందో అంతవరకు చూసుకొని అయితే మనం ఇది కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసేసుకొని మనకి ఈ క్లిప్ అయితే వేసేసుకుంటున్నాను. క్లిప్ అయితే పెట్టేసుకొని మనకి ప్రెస్ చేసుకోవాలి నీట్గా గట్టిగా.
మామూలు లెగ్గుల కాడికి ఇటువంటి లెగ్గుల మోడల్ వచ్చేసి మనకి వైర్ కండక్టర్ అనేది ఎక్కువ లోపల పోవడం వల్ల లూజ్ కాంటాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. మనకి ఈ లెగ్ కూర్చునేది వచ్చేసి ఏరియా అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సాల్డరింగ్ చేసుకోవాలి. మనం టెర్మినల్స్ కాడ ఏదైనా డస్ట్ ఏదైనా ఎక్కువ ఉన్నట్లయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ డస్ట్ మీద క్లాంప్ అనేది సరిగా కూర్చోకపోవడం వల్ల ఏంటంటే కొద్దిగా ఇది 2.5 amps దాకా తీసుకుంటుంది కాబట్టి మనకి టెంపరేచర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఆ టెంపరేచర్ పెరిగిందంటే మనకి వైర్లు మళ్ళీ కట్ అయిపోవడం అయితే జరుగుతూ ఉంటాయి. అందుకని నీట్గా క్లీన్ చేసి పెట్టడం వల్ల మనకి లూజ్ కాంటాక్ట్ రాకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి క్లిప్ కాంటాక్ట్ అనేది నీట్గా అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్క్రూడ్రైవర్తో మనం ఇందాక ఏ విధంగా పట్టుకొని అయితే లూజ్ చేసామో అదే విధంగా పట్టుకొని మనం టైట్ చేసుకోవాలి. మనం ఇందాక అనేది దారం అనేది కట్ చేసాం కదా, మనం ఇప్పుడు మళ్ళీ దారంతో అయితే నీట్గా కట్టేసుకొని అయితే మనం ప్లేట్ అయితే బిగి చేసుకుందాం. ఇప్పుడు క్యాప్ అయితే బిగి చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు పవర్ సప్లై అయితే ఆన్ చేశాను కదా, ఇప్పుడు మనకి పవర్ సప్లై అయితే ఇండికేషన్ అయితే చూపిస్తూ ఉంది. మనకి కుకింగ్ వాళ్ళు అయితే డబుల్ ఉంటే మనకి కూర్చుంటుంది కాబట్టి మనకి మ్యాగ్నెట్ వల్ల మనకి చూసారు కదా లోపల ఇది మ్యాగ్నెట్ స్ప్రింగ్ యాక్షన్ ఉండేది. మనం ఇది ఒకరు ప్రెస్ చేసి ఆన్ చేస్తే మనకి ఆన్ అయింది, ఆన్లోనే ఉంటుంది. మనం రైస్ దవర్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి కుక్ మోడ్లో ఆన్ చేసినప్పుడు అయితే ఆన్ అవుతుంది, లేదంటే మనకి పైకి వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఏలు తీసినా కూడా అది ఆటోమేటిక్గా స్విచ్ అనేది పడిపోతుంది. మనకి హీట్ అయితే వస్తూ ఉంది, ఇప్పుడైతే మనకి తీసేసాను, మనకి పర్ఫెక్ట్గానే హీట్ ఉంది. ఇప్పుడు మీకు హాల్ యామ్స్ ఎంత తీసుకుంటుంది అనేది చూడాలనుకుంటే మీకు ఒకసారి చూపిస్తాను. మనకి ఇది ఆటోమేటిక్గా రైస్ కుక్కర్ ఎలా ట్రిప్ అవుతుందంటే దాంట్లో ఉండే మ్యాగ్నెట్ ఏంటంటే మనం రైస్ పెడతాం కదా, రైస్లో వాటర్ శాతం అంటే మనకి మొత్తం ఇంకిపోతాయి. మనకి అన్నం ఉడికి అయిపోయిన తర్వాత మనకి ఓవర్ హీట్ అవుతుంది కింద ప్యాన్ అనేది. ఆ దబర అనేది హీట్ అయినప్పుడు మనకి మ్యాగ్నెట్ అనేది కొంత హీట్ మీద దాని ధర్మం కోల్పోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే మ్యాగ్నెట్ అనేది కింద పడిపోయి స్విచ్ ఓపెన్ పొజిషన్లో పెట్టినప్పుడు పవర్ సప్లై ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మళ్ళీ మనం ఆన్ చేసేదాకా కూడా మనకి అది ఆన్ కాదు. మనకి యామ్స్ కానీ చూసుకున్నట్లయితే 2.0, 2.1 amps అయితే తీసుకుంటుంది. ఆ కుక్కర్ వాట్స్ని బట్టి మనకి యామ్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. కొన్ని కుక్కర్లు అయితే 2.5 తీసుకుంటాయి, 3, 3.5 అంటే వాట్స్ని పెరిగే కొద్దీ మనకి యామ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇటువంటి చిన్న చిన్న రిపేర్లన్నీ కూడా మనమే కొంత అవగాహన ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, మనం షాపుల దాకా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కరెంటు కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు. సో ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీ కానీ డిప్లొమా కానీ చేస్తున్నట్లయితే షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.